సార్ డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్కు సమస్య ఏంటి? టీజీ వెంకటేష్ గారు అన్నారు ఇంకా సమస్య పరిష్కారం అయిపోయింది కదా. కానీ టీజీ వెంకటేష్ కామెంట్స్లో అంతకంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, కల్తీ అనేది ప్రధాన సమస్య. కొవ్వు కలిసి ఉండొచ్చు, కలిసి ఉండకపోవచ్చు. కొవ్వు కలిసిందా లేదా అనే దాన్ని ఎందుకు పట్టుకున్నారు మీరు అని? ఎందుకు టీజీ వెంకటేష్ ఆయన మాజీ దేవాదాయ శాఖ కూడా మంత్రిగా ఉన్నట్టున్నారు, కల్తీలో కొవ్వు ఉందా లేదా అనేది సమస్య కాదని టీజీ వెంకటేష్ ఎందుకు అన్నారని నాకు ఒక సందేహం. అంటే ఆయనకు కూడా ఏదైనా డౌట్ లేదా ఇది కుదరదేమో బయటికి అనే ఒక సందేహం ఉండి అన్నారా, ముందు జాగ్రత్త కోసం అన్నారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా మంత్రి, అవును, భరత్. కాబట్టి టీజీ వెంకటేష్ యథాలాపంగా అన్నారని నేను అనుకోవట్లేదు. పైగా ఆయన బీజేపీలో ఉన్నారు, రాజ్యసభ సభ్యులు, ఇదివరకు, ఇప్పుడు కాదులే, పెద్ద తలకాయ. కాబట్టి ఏదో అర్థంతోనే ఈ విషయం మాట్లాడారు. ఇంకా మూడోది, నాలాంటి వాళ్ళు టీటీడీ బోర్డులో ఉండడానికి అనర్హులు అన్నాడు తనని తాను. ఎవరైతే పూర్తి సమయం పెడతారో వాళ్ళే అర్హులు. అంటే ఈ మాటల్లో ఇప్పుడు ఎవరిని మీరు నియమిస్తారు అన్నదానికి ఒక టీటీడీ చైర్మన్కి సంబంధించి అండగుండా తనపై వచ్చిన అభియోగాలు జగన్ ఎందుకు పోగొట్టుకోవటం లేదు, అన్య మతస్థులను ఎందుకు టీటీడీ చైర్మన్గా నియమించారని, అంటే ఇప్పుడున్న వాళ్ళు కూడా హెచ్చరిక ఇది, ఎవరు పడితే వాళ్ళు పెట్టొద్దని అని అంతే కదా. అంతే కదా, అదే ఆయన ఉద్దేశం. సార్ అభ్యంతరాలు సమస్య వద్దు సార్. చంద్రబాబు నాయుడు సుధాకర్ బాబును నియమించినప్పుడు కూడా సాక్షాత్ ఐవైఆర్ కృష్ణారావు అభ్యంతరం పెట్టి నేను ఇంటర్వ్యూ చేసే, ఏంటి సార్ ఆయన ఆయనేమీ క్రిస్టియన్ కాదు అంటే, కాదు ఒక సువార్త మహాసభకి వెళ్ళాడు, సభకి వెళ్ళినందుకే ఒక అంటే నేను అడిగా, మాకిద్దరికి మధ్యలో చాలా వాగ్వివాదం కూడా జరిగింది. అంటే ఎవరైనా ఒక సువార్త సభకి వెళ్తే వారు టీటీడీ చైర్మన్గా నియమించబడడానికి అనర్హులు అవుతారా, మీ వాదన ఏంటి సార్ అని నేను కాసేపు వాదించుకున్నాం. కాదు కాదు, ఇక్కడ కొన్ని మత కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఇవన్నీ అండి, వాళ్ళ వాళ్ళ సమయానుకూలంగా రేట్లు హెచ్చించబడిన అన్నట్టు వాళ్ళ వాళ్ళ రాజకీయ కోణాన్ని బట్టి మాట్లాడుతుంటారు తప్ప ఇంకోటి కాదు. బట్ టీజీ వెంకటేష్ మటుకు చంద్రబాబు తెలుగుదేశం దూకుడు కొంచెం బ్రేక్, కొవ్వు ఉందో లేదో అనే ఒక సందేహం కలిగిస్తున్నారు. రెండవది చైర్మన్, మీరు ఎవరినంటే వాళ్ళని వేస్తే ఒప్పుకోము అవును అనే ఒక సంకేతం కూడా ఇస్తున్నారు. ఓకే సరే, నా కోసం అనుకుంటారేమో అని, మళ్ళీ లౌక్యుడు కాబట్టి నేను అనర్హు, నాలాంటి వాళ్ళు అనర్హులు అని ముందే తనని కలుపుకొని మాట్లాడుతున్నారు. ఇవన్నీ చాలా రాజకీయాలు అండి. బేసిక్గా అండి, ఈరోజు భువనేశ్వరి గారు రాజమండ్రిలో ఈ వాళ్ళ ఆరోగ్య సేవా కార్యక్రమం ఏదో ప్రారంభించారు. ఆమె ఆరోగ్య సేవలు ట్రస్ట్ ఇవన్నీ చెప్తున్నప్పుడు, ఎన్టీఆర్ ట్రస్ట్ ఇవి చెప్తున్నప్పుడు విలేకరులు ఈ విషయం అడిగారు, లడ్డూ ఈ విషయం. ఆమెమో స్పందించలేదు. వీళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగారు, పోనండి లెట్ ఇట్ పాస్ అంటూనే నేను ఆ రాజకీయాల్లోకి పోనండి, భక్తురాలుగా ఇటువంటివి జరగకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అన్నారు. మీరైనా అదే అంటారు అనుకుంటా. అది అది సగటు భక్తులు లేదా సగటు వాళ్ళ యొక్క భావనగా ఉంటుంది తప్ప ఆమె ఆ హుందాతనాన్ని ఆమె కాపాడారు. మీకు ఇక్కడ ఇంకోటి కూడా చెప్పేస్తాను, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కార్తీని అడిగారు లడ్డు సమస్య మీద మీ అభిప్రాయం ఏంటని. సార్ అది సెన్సిటివ్ ఇష్యూ, మాట్లాడకూడదు అన్నాడు. అన్నందుకు ఆయన మీద విరుచుకుపడి క్షమాపణలు చెప్పించారు. మరో తమిళ నటుడు చెయ్యని తప్పుకు క్షమాపణలు చెప్పించుకోవడం ఏం ఆనందం అని కామెంట్ చేశాడు. రజనీకాంత్ని కూడా అడిగారు ఇదే మాట. రజనీకాంత్ని కూడా వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ ఆన్ తిరుపతి లడ్డు ఇష్యూ అని అడిగారు. నో కామెంట్స్ అన్నాడు రజనీకాంత్. కార్తీ అన్నదానికి రజనీకాంత్ అన్నదానికి తేడా ఏంటండి? మరి ఇప్పుడు రజనీకాంత్ మీద కూడా విరుచుకుపడతారా? అంటే ఎవరెవరైతే లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ లాగా సనాతన మంత్ర జపం చేయరో వాళ్ళందరి మీద ఆయన అభిమానులు ఇప్పుడు వెంటనే జన సైనికులు లేదా పవన్ అభిమానులు, పవన్ సైనికులు. రజనీకాంత్ కూడా చెప్పాలి, రజనీకాంత్ మీద కూడా మనం వెళ్ళాలి అని. ఇది చాలా విచిత్రం అండి. ఇప్పుడు ఎవరి రియాక్షన్ వాళ్ళు చెప్తారు, కొన్నిటి మీద చెప్పరు, అన్ని విషయాల మీద చెప్పరు కదా చాలామంది. ఇప్పుడు లెబనాన్లో నస్రత్ అనే ఆయన హత్య ప్రాణాలు తీసి లెబనాన్ దగ్ధమైపోతుంది ఇజ్రాయిల్ వల్ల. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇజ్రాయిల్ మీద, చాలామంది మాట్లాడుతున్నాం, వాళ్ళు మాట్లాడలేదే. సో ఎవరికి అంటే మళ్ళీ ఇప్పుడు భక్తులు దాంతో పోలుస్తారంటారు, ఇది అంతు లేకుండా ఉంది. నిన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాశ్మీర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ హిందూ సైనికులు చనిపోతే మఫ్తీ మహబూబా ముఫ్తీకి ఏం పట్టదు,
కానీ నష్టరత్నం చచ్చిపోయాడని ఒకరోజు ఎన్నికల ప్రచారం ఆపేసింది అని విమర్శిస్తాడు. నా ప్రశ్న, హిందూ సైనికులు ఏంటండి? భారత సైనికులను, ఇండియన్ ఆర్మీని, జవాన్స్ను హిందూ సైనికులు, ముస్లిం సైనికులని ఒక ముఖ్యమంత్రి అనొచ్చా? అంటే ఎక్కడికి పోతుందో ఈ మత వ్యవహారం ఏమి తెలియని పరిస్థితి. సో ఏదో రకంగా చిచ్చు రాజుకుంటుంది, ఏదో ఒక విధంగా దాన్ని తీసుకొస్తూ ఉండాలి.